హాస్పిటల్స్ బంజారా హిల్స్ తో పాటు ఇప్పుడు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో కూడా. నమస్తే, వెల్కమ్ టు RTV. తను ఒక హోంగార్డ్గా పనిచేస్తూ ఉంటారు, కానీ ఆవిడ గానం చేస్తే అసలు ఆ గాత్రానికి మైమర్చిపోతారు. ఆవిడే సీత గారు. ఆవిడ మనతో పాటు ఉన్నారు, మాట్లాడదాం. సీత గారు నమస్తే అండి. బాగున్నారా? థ్యాంక్ యూ సో మచ్. నేను బాగున్నానండి. నిజామాబాద్ నుంచి ఇక్కడికి వచ్చారు. మీ గాత్రం అంటే నాకు నిజంగా చాలా 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 ఇష్టం. చాలాసార్లు చెప్పాను కదా ఈ విషయం. ఫోన్ చేసినప్పుడల్లా ఇదే చెప్తుంటా. ఎంత చక్కగా పాడతారండి. సంగీతం నేర్చుకున్నారా? లేదు మేడం, నేర్చుకోలేదు. ఇంట్రెస్ట్ ఉంది. ఓకే, సో ఒక్కసారి మీ బ్యాక్గ్రౌండ్ గురించి ఒకసారి మాట్లాడుకుందాం. మీరు ఎక్కడ వాళ్ళు, ఏం చదువుకున్నారు, ఎలా అసలు సింగింగ్ వైపు ఎలా ఇంట్రెస్ట్, ఇవన్నీ ఒకసారి మాట్లాడు. మీరు నిజామాబాద్ కదా? నిజామాబాద్ చెప్పండి. యాక్చువల్లీ నా ప్రాపర్ అనంతపురం జిల్లా, సింగనమల్ల మండలం తరిమెల్ల గ్రామం నాది. అక్కడ నుంచి ఇక్కడ 2007-08 నిజామాబాద్ వచ్చాను అనమాట. అంటే చిన్న చిన్న ప్రోగ్రామ్ చేసుకోవడానికి ఇక్కడికి వచ్చాను. అప్పుడు మా గురువు శాంత్ కుమార్ సార్ అని ఇక్కడ ఉండే ఆ సార్ ఉన్నారని చెప్పేసి వచ్చాను. తర్వాత ఇక్కడ అష్టగంగాధర్ అని చెప్పేసి నిజామాబాద్లో ఆయన ఉంటాడు. అంటే వాళ్ళ దగ్గర నేర్చుకుంటూ ఇక ఒకసారి డిపార్ట్మెంట్లో ఇట్లా వేకెన్సీస్ ఉన్నాయి, సింగర్గా కావాలి అని చెప్పేసి అడిగారు. అడిగితే ఓకే అని చెప్పేసి మధుసూదన్ రెడ్డి అని మా ఫ్రెండ్ ఒక అబ్బాయి డాన్సర్ అనమాట, అతను పోలీస్ కళాబృందంలో ఒక సింగర్ కావాలి అని చెప్పేసి వేరే కానిస్టేబుల్ ఎవరు ప్రభాకర్ అన్నయ్య అని అన్నయ్య అడిగాడట. అడిగితే తను ఒక అమ్మాయి ఉంది బాగా పాడుతుంది, ఒకసారి వినండి అన్న వాయిస్ అంటే వాళ్ళు వాయిస్ విని డిపార్ట్మెంట్లో నన్ను హోమ్ గైడ్గా సెలెక్ట్ చేస్తున్నారు. సింగింగ్ పర్పసే జాబ్ వచ్చింది. కార్యక్రమాలు అవి జరుగుతూ ఉంటే మీరు పాటలు పాడుతుంటాను. మా దగ్గర జాగృతి పోలీస్ కళాబృందం అని కళాబృందం ఉంటుంది, అందులో మేము 6 మెంబర్స్ ఉంటాము. అంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి ఏవైతే ఉన్నాయో క్రైమ్ కానీ వీటి సంబంధించి విలేజ్ లో ముందుగానే వెళ్ళి మోటివేట్ చేస్తాం అనమాట. సాంగ్స్ ద్వారా కానీ, నాటిక ద్వారా కానీ, లేదంటే ఒక చిన్న మీటింగ్ లాగా గ్యాదర్ చేసుకుని జనాలందరినీ ఈవినింగ్ టైమ్ లో చేస్తూ ఉంటాం అనమాట. సో ప్రతిరోజు ఉంటుందా లేకపోతే ఎట్లా ఉంటుంది వర్కింగ్? ప్రతిరోజు అంటే ఇప్పుడు ఆఫీసర్ల ఇప్పుడు రెడీ ఉంటాం అన్నట్టు, అలర్ట్ ఉంటాం. ఇప్పుడు ఎక్కడ ఎమర్జెన్సీ అంటే అక్కడికి వెళ్ళిపోతూ ఉంటాము. యాక్చువల్గా అయితే రొటీన్గా అయితే డే బై డే డ్యూటీ ఉంటుంది. ఈవినింగ్ టైంలో ఒక రోజు డ్యూటీ చేస్తే నైట్ చేస్తాం కాబట్టి నెక్స్ట్ డే రెస్ట్ ఉంటుంది. నైట్ డ్యూటీ మీద నైట్ అంటే 11-12 అవుతుంది వచ్చేసరికి నైట్. అందుకోసమని నెక్స్ట్ డే రెస్ట్ ఇస్తారు. రెస్ట్ టైంలో ఒక్కొక్క రోజు లాంగ్ వెళ్ళామనుకోండి రెస్ట్ తీసుకుంటాం. దగ్గరలో అయితే నెక్స్ట్ డే ప్రాక్టీస్ అట్లా చేసుకుంటాం. ప్రాక్టీస్ చేస్తుంటారు నిరంతరం. అదర్ దాన్ దట్ ఇంకా పోలీస్కి సంబంధించి వేరే ఏమి పనులు చేయరు? ఓన్లీ ఇటు సైడే సింగింగ్ వైపే. ఎమర్జెన్సీ బందోబస్తులు డ్యూటీలు ఉంటే కూడా అప్పుడు వెళ్ళాలి. యూనిఫామ్ వేసుకోవాలి తప్ప. అప్పుడు క్లోజ్ చేస్తారు కొద్ది రోజులు డ్యూటీ పర్పస్. ఆ టైంలో అది చేసేసుకుని బందోబస్తు కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ కళాబృందం స్టార్ట్ అవుతుంది. చాలా సార్లు అసెంబ్లీ బందోబస్తు కూడా చేశారు. మొన్న రీసెంట్ గా మేడారం కూడా చేశారు. ఎలా ఉంటుంది మీ అంటే మీకు ఇదే ఇది అసలు మీరు పాటలు పాడడం కోసమే అక్కడికి వెళ్ళారు, బట్ దెన్ బందోబస్తులో పార్టిసిపేట్ చేయాలన్నా లేకపోతే అందులో సెలెక్ట్ అయ్యి డిపార్ట్మెంట్కి వచ్చిన తర్వాత టోటల్ గా డిపార్ట్మెంట్ ఎట్లా ఉంటది అన్నది ట్రైనింగ్ ఇస్తారు కాబట్టి మనకి టోటల్ గా ఇప్పుడు సింగర్ అన్న దానికంటే పోలీస్ అన్న ఫీలింగ్ ఉంటది. పోలీస్ చాలా అంటే ఈ సింగ్ అందరికి ఎంచుకున్న వృత్తిలో అందరు సాటిస్ఫై అవ్వలేరు కదా. నేను చాలా అయ్యాను, నాకున్న టాలెంట్ తగ్గట్టు జాబ్ అంటే చాలా హ్యాపీ. అంత క్రెడిట్ అంతా మధుసూదన్ రెడ్డి, ప్రభాకర్ అన్నయ్య వాళ్ళ వల్లనే ఇక్కడ ఉన్నా ఈ ప్లేస్ లో ఉన్నారు. వెరీ నైస్ అండి, చాలా చక్కగా. అంటే మీరు మీ ప్యాషన్ ని పర్సీవ్ చేస్తున్నారంటే ఆ ప్యాషన్ లోనూ ఉన్నారు, మంచి ప్రొఫెషన్ లోనూ ఉన్నారు. నిజంగా మీరు బ్లెస్డ్ అయితే అది గాడ్ గిఫ్ట్, వాళ్ళ పుణ్యం, అన్నయ్య వాళ్ళ ఇద్దరు పుణ్యం డెఫినెట్లీ. సరే ఇంకా మాట్లాడుకుందాం అంతకన్నా మంచి. మీకు మంచి ఫేవరెట్ సాంగ్ ఏదైనా పాడతారా? పాడతాను. ఫేవరెట్ సాంగ్ అంటే ఇంత ముందు కూడా మన సార్ వాళ్ళ దగ్గర కూడా వాడాను, మన ప్రసాద్ సార్ వాళ్ళ దగ్గర. రీసెంట్ గా మంగళి గారు వాడిన సాంగ్ జ్ఞానికే ఎరుక సాంగ్ బాగా అంటే ఈ మధ్య కాలం తత్వగీతం బాగా నచ్చింది. జ్ఞానికే ఎరుక సుజ్ఞానులా మరుగు, అజ్ఞానికి ఏ మెరుకా వరు ఉండే స్థలము సద్గురుడుండే మరుగు, అజ్ఞానికి ఏ మెరుకా వరు ఉండే స్థలము సద్గురుడుండే మరుగు. నానా కరుచులన్నీ నల్కాకు ఎరుక, నానా కరుచులన్నీ నల్కాకు ఎరుక, ఇట్టా కుండెలమ్మడి
జ్ఞానికి మెరుక వరు ఉండే స్థలము సద్గురుడుండే మరుగు. అద్భుతం అండి, చాలా చాలా బాగా పాడుతున్నారు. చక్కగా కంగ మనం మోగుతుంది మీ వాయిస్. అసలు సంగీతం ఎందుకు నేర్చుకోలేదు అంటే, సంగీతం నేర్చుకునే టైం లేదా ఆ మూమెంట్ లో అవకాశం రాలేదు. బట్ ఎప్పుడైనా నేర్చుకోవాలని ఉందా? చాలా ఉంది నేర్చుకోవాలని ఉంది. ఇప్పుడు కూడా అవకాశం, టైం దొరికితే. ఇప్పుడు పిల్లలు, జాబ్, ఇంట్లో వర్క్ అంతా కొంచెం కష్టమైతుంది. టైం దొరికితే నేర్చుకోవాలని అనుకుంటుంది. ఎలాగో ఉంది, క్లాసికల్ డాన్స్ నేర్చుకోవాలని ఉంది. అవును, మీరు డాన్స్ కూడా బాగా చేస్తూ ఉంటారు. మంచి గ్రేస్ ఉంది. మీ రీల్స్ అవి చూస్తూ ఉంటాం కదా, మంచి గ్రేస్ ఉంది. రైట్. సో మరి మీది లవ్ మ్యారేజ్? అరేంజ్డ్ మ్యారేజ్. మీ డిపార్ట్మెంట్ లోకి వచ్చాక పెళ్లి చేసుకున్నారు? 2009 లో జాబ్ వచ్చింది, 2014 లో పెళ్లి అయింది. జాబ్ వచ్చిన తర్వాతనే పెళ్లి చేసుకున్నా. పెళ్లి కూడా రాయలసీమ అబ్బాయినే. మీ అనంతపురం జిల్లా? కడప. ఓకే. ఏం చేస్తారు మీ వారు? ఏం చేస్తారు? మా సారు ఇండియాబుల్స్ హోమ్ లోన్స్ లో, హోమ్ లోన్ డిపార్ట్మెంట్ లో చేస్తారు. ఓకే ఓకే. ఎక్కడ? అక్కడైనా? నిజామాబాద్. ఓకే. సో ఎలా ఉంటుంది మీ హస్బెండ్ సపోర్ట్? ఎలా ఉంటుంది హస్బెండ్ సపోర్ట్? బాగుంటుంది. అంటే ఫ్యామిలీకి మొత్తం అమ్మ నాన్నలంతా దూరంగా ఉన్నాం కాబట్టి ఓన్లీ హస్బెండ్, పిల్లలు, నేను, అక్కడ మా మామయ్య ఉంటారు, మా పోలీస్ కళా బృందం టీము, మా డిపార్ట్మెంట్, వీళ్ళే నా ఫ్యామిలీ. వీళ్ళు బాగా సపోర్ట్ చేస్తారు. మా హస్బెండ్ అంతే, మామయ్య కూడా అంతే. మామయ్య వచ్చి వెళ్ళాలనుకుంటున్నాను మామయ్య అంటే, ఫస్ట్ నువ్వు కాల్ చేసి నువ్వే వెళ్ళు, నువ్వే కాల్ చేసి వెళ్ళు, నేను రమ్మన్నప్పుడు ఆగని మామయ్య చెప్పారన్నట్టు. ఎవరన్నా మన కోసం ఎదురు చూస్తున్నారు అని అన్నప్పుడు మనం ఆగద్దు. మీకోసం అయితే నిజంగా చాలా రోజుల నుంచి ఎదురు చూస్తూ ఉంటాయి. వస్తారు వస్తారు, నిజంగా చెయ్యాలి. యాక్చువల్లీ మీరు ఫస్ట్ కాల్ చేసిన నెక్స్ట్ డే రావాలనుకున్నా. అనుకున్నారా? ఆల్మోస్ట్ 1.5 మంత్ అయిపోయింది కదా మనం ఈజీగా. నెక్స్ట్ పోయిన మంత్ 8th రోజు మాట్లాడుకుంటాం. మీకు నైస్ నైస్. ఎంతమంది పిల్లలు మీకు? పాప బాబు. ఏం చదువుతున్నారు పిల్లలు? పాప ఫస్ట్ క్లాస్, బాబు యూకేజీ. చిన్న చిన్న పిల్లలు. చిన్న పిల్లలు ఎలా మేనేజ్ చేస్తున్నారు? అత్తయ్య గారునా? మేమగా అత్తయ్య గారు లేరు, అమ్మ లేరు. అమ్మ నేను 1 ఇయర్, పాప అప్పుడే అమ్మ చనిపోయారు. ఇక మా మేనత్త పెంచింది నాన్న వద్ద చెల్లే, ఆమె కూడా 5 మంత్స్ అవుతుంది. ఆమె కూడా చనిపోయారు. ఆమె చనిపోయిన నుంచి కొంచెం ప్రోగ్రామ్స్ కట్టేటి కొద్దిగా బయటకు రావట్లేదు. అది సార్ ఏదో ఒక సాంగ్ రికార్డింగ్ కానీ వచ్చినప్పుడు ప్రసాద్ సార్కి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఎలా మేనేజ్ చేస్తున్నారు మరి పిల్లల్ని? అంటే డ్యూటీ, పిల్లలు? మార్నింగ్ పిల్లల్ని 8:45 పంపించేస్తాను. 9:30 మా సార్ వెళ్ళిపోతారు. ఆ తర్వాత ఇంకా ఖాళీ టైంలో ఉన్న వర్క్ చేసేసుకొని ఈవినింగ్ 4:30 పిల్లలు ఇద్దరు వచ్చేస్తారు. 4 పిల్లలు రాగానే పిల్లలకి డ్రెస్ చేంజ్ చేసి కొంచెం ఫుడ్ పెట్టేసి 5 వెళ్ళిపోతారు డ్యూటీకి. మీరు 5 వెళ్తా? మా సార్ కూడా 5 వెళ్తాడు. అయితే 6:30 వస్తాడు మళ్ళీ. ఈ 1 అవర్ పిల్లలు ఇద్దరే ఉంటారు ఇంట్లో. లాంగ్ వెళ్తే కష్టమైన పిల్లలు ఎలా ఉంటారు మరి? ఇద్దరు మావయ్య గారు ఉంటారు. లేరు, మావయ్య కూడా డిపార్ట్మెంటే, వాళ్ళు సపరేట్ వేరే ఫ్యామిలీ. కాకపోతే వాళ్ళు మాకు కొంచెం డిస్టెన్స్ ఎక్కువ అనమాట. అది లోకలే కానీ కొంచెం దూరం ఉంటాం. పిల్లలు ఇద్దరు అడ్జస్ట్ అవుతూ ఉంటారు. మరి చిన్న పిల్లలు ఎలా అడ్జస్ట్ అవుతున్నారండి? ఫస్ట్ క్లాస్ యూకేజీ అంటే పాప బాబుని మంచి కొంచెం మేముంటే తిడి కొడుతుంది కానీ మేము లేకుండా చాలా కేర్గా చూసుకుంటుంది. అంత చిన్న పిల్ల నిజంగా. మరి లాంగ్ వెళ్ళాల్సి వస్తే ఇద్దరిని వెంబడి తీసుకెళ్ళిపోతాం. ఒకవేళ సతా ఇచ్చారు వస్తాను వెంబడి పడితే తీసుకెళ్తాను డ్యూటీకి. అంతా మా వాళ్ళే కదా, పట్టించుకోరు అన్నట్టు. వాళ్ళు వెహికల్లో కూర్చొని వాళ్ళు ఏదో తింటూ ఆడుతూ ఉంటారు. నా మీరు చేసుకుంటారు? అద్భుతం అండి, నిజంగా అన్ని చక్కగా బ్యాలెన్స్ చేస్తున్నారు. వెరీ నైస్, హ్యాట్స్ ఆఫ్ ఫర్ యూ. అంత చక్కగా చేస్తున్నారు నిజంగా, అటు ఫ్యామిలీని ఇటు మీ ప్యాషన్ని చక్కగా చేసుకుంటున్నారు. వెరీ నైస్ అండి.